वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुविकासमन्दहासं स्फुरदिन्दीवरलोचनाभिरामम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे गुरवे सर्वलोकानं भिषजे भवरोगिणम् నిధయే సర్వ విద్యానహం దక్షిణామూర్త సదాశివసరంభం శంకరాచార్యమ్యహం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గురువు యొక్క వైభవానికి సంబంధించినటువంటి విషయాలు ఇంతకుముందు కొన్ని మనం తెలుసుకోనున్నాం ఆ గురువు ఆ గురు శిష్యుల యొక్క సంబంధానికి సంబంధించినటువంటి విశేషాలు గురువు యొక్క గొప్పతనానికి సంబంధించి కూడా మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు చూడండి శివే శివేరుష్ట గురుస్త్రాత గు గురౌరుష్ట నకశ్చనా ఇప్పుడు భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అని ప్రశ్న వచ్చేసింది ఇలా ప్రశ్న వచ్చినప్పుడు గురువే గొప్పవాడంటుంది శాస్త్రం అదేంటండి లోకాలన్నిటికీ ప్రభు అయినటువంటి వాడు భగవంతుడు కదా ఈ గురువు అంటే ఇక్కడ ఉండేటువంటి వాడు కదా కొంత పరిమితి కలిగినటువంటి వాడు కదా ఈయనకు గొప్పతనం ఇచ్చారేమిటి అని ఆలోచిస్తే శివుడికి కోపం వచ్చిందట ఏదో భక్తుడి మీద వీడు వీడు భక్తుడే కానీ వీడు చేసిన తప్పుల వల్ల భగవంతుడికి కొంత కోపం వచ్చింది ఎప్పుడైతే అప్పుడు కోపం వచ్చిందో గురువును గనక ఆశ్రయించినట్టయితే గురువు యొక్క ప్రభావము చేత ఆ భగవంతుడి కోపాన్ని పోగొట్టుకోవచ్చట అంటే ఇప్పుడు ఏమైంది భగవంతుడికి వచ్చిన కోపాన్ని కూడా గురువు పోగొట్టగలడు గురువుకు అపరాధం చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు లోకల్లో చూస్తాం ఇలా గురువుకు అపరాధం కనుక చేసినట్టయితే భగవంతుడు కూడా క్షమించడట అంటే ఇప్పుడు గురువుకి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి స్థానం మనకిప్పుడు తెలుస్తూ ఉంటుంది మనం కథల్లో చూస్తూ ఉంటాం శుక్రాచార్యుల వారు ఉన్నారు రాక్షసులకు గురువైనటువంటి వారు అనేకమైన సందర్భాల్లో శుక్రాచార్యులు వాళ్ళు నిందించారు కూడా నిందించినప్పటికీ కూడా ఆ గురువు ప్రేమ కలిగినటువంటి వాడు అంచేత వాళ్ళని ఎప్పుడూ కూడా తిరస్కార భావంతో చూడలేదట గురువు యొక్క కోపం ఎలా ఉంటుందంటే క్షణభంగురమైనది ఓ శిష్యుడు సరిగ్గా చదువుకోకపోతే కోపాన్ని అంతా ప్రదర్శిస్తాడు వీడేమనుకుంటాడు మా గురువు గారు ఎప్పుడూ కోపమే కాదు వాడికి చదువు బాగా రావాలి అన్నటువంటి ఉద్దేశ్యము చేత చూపించేటువంటి కోపమే కానీ వాడిని ఏదో తిట్టాలి లేదా వాడేదో చెడిపోవాలి అన్నటువంటి ఆలోచన మాత్రం ఏ గురువు కూడా ఉండదు అలా ఉన్నట్టయితే అతడు ఆ గురువు అనే పదానికి తగినవాడు కాదు ఇప్పుడు మనం ఆ గురువును మహోన్నతమైన స్థానంలో ఉండే మహానుభావుల గురించి ఆలోచించాం ఇవాళ మనం విద్య నేర్చుకుంటున్నాము అంటే ఈ విద్య నేర్చుకునేటప్పుడు ఆ గురువు ఎందు మొట్టమొదట భక్తిభావము అనేటువంటిది ఒకటి ఉండాలి ఆ భక్తితో కూడినప్పుడు మాత్రమే మనకి విద్యలన్నీ కూడా బాగా రావటం జరుగుతూ ఉంటుంది మన జీవితం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా సాగటానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది గురువు గారు అనగానే నువ్వు అడిగిన వల్ల గురువు వెంటనే ఇవ్వడు గురువు అనేకమైనటువంటి పరీక్షలన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ పరీక్షలన్నీ కూడా తట్టుకోవాలి అందుకని మనం ఏం చేస్తుంటాము అని అంటే మహాభారతంలో గురు శిష్య సంబంధానికి సంబంధించినటువంటి కథలు అనేకం మనకు కనిపించటం జరుగుతుంది అందులో ఒక కథను గనక మనం చూసినట్టయితే శిష్యుడు ఎలా ఉండాలి గురువు దగ్గర అంటే ఇవాళ ఏదో లౌకికమైన చదువుల్లో చదువుకుంటున్నాము ఈ లౌకికమైనటువంటి చదువుల్లో నిన్నటి పాఠం ఇవాళ మనకు పల్లె మీరు చూడండి ఐదో తరగతి అయిపోయిందా ఆరులోకి వచ్చావా ఐదులో ఏం చదివా అంటే అది మనకేం పర్లేదు అయిపోయింది కదా ఇంకా మనం ఆరులోకి వచ్చాము ఇప్పుడు చూద్దాం ఇది కాదు విద్య అనేది ఇది ఊరిక తాత్కాలికమైన విద్య జీవనానికి మాత్రం ఉపయోగపడేటువంటి విద్య కానీ జీవాత్మను పరమాత్మలో చేర్చాలి అందుకే చిన్న మాట ఒకటి ఉంటుంది నీవెవరో తెలుసుకోర నరుడా నువ్వెవరో తెలుసుకో అనగానే మన అడ్రస్ మొత్తం చెప్పేస్తా నేనెవరేమిటి కాదు నువ్వు ఎందుకు పుట్టావు నువ్వేం చేస్తూ ఉన్నావు ఈ జీవాత్మను పరమాత్మలో చేర్చే మార్గం తెలుసుకోవలసింది అని చెప్పేటువంటి వాడు గురువు అది నిజమైనటువంటి గురువు అనేటువంటి పదానికి అంచేత మనం ఆ పదాన్ని వాడుకుంటున్నాం కనీసం దానికి గౌరవమైనా ఇవ్వటం నేర్చుకోవాలి ఇవాళ విద్యా విధానంలో చూసినట్టయితే ఆ గురువు గారిని నానా హింసలు పెట్టేటువంటి వాళ్ళు ఏదో పరీక్ష రాసేటువంటి సందర్భాల్లో నేను కాపీలు తెచ్చుకున్నాను రాయనీ లేదు కాబట్టి ఇన్ని ఏదో చేస్తాననే వాళ్ళు ఇట్లా తయారైనటువంటి స్థితి ఇది సరైనటువంటి విధానం కాదు అందుకని గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి ఆ గురువు యొక్క సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ భారతంలో ఈ సందర్భానికి సంబంధించినటువంటి విశేషాలు మనకు కొన్ని కనిపించడం జరుగుతుంది ఆయోధౌమ్యుడు అంటే ధౌమ్యుడు అని అంటుంటాం ఆయన్ని ధౌమ్యుడు అనేటువంటి ఆయన ఒక ఋషి మహానుభావుడు గురుస్థానంలో ఉన్నటువంటి వాడు ఆయన అందరికీ విద్యలు నేర్పుతూ ఉంటారు చూడండి గురువు గారు ఏం చేస్తుంటారంటే శిష్యులను అనేక విధాలుగా పరీక్ష చేయడం జరుగుతూ ఉంటుంది ఆ పరీక్షల్లో నెగ్గినప్పుడు వారికి పరిపూర్ణమైనటువంటి విద్యలను జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రసాదించటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ధౌమ్యుడి దగ్గర ఆరుణి అనేటువంటి వాడు ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడి పేరు ఆరుణి అనేటువంటి వాడు అయితే ఈ ఆరుణి అనేటువంటి వాడు ఇతని యొక్క స్థితి ఏమిటి అని కనుక ఆలోచించినట్టయితే గురువుగారి యొక్క సేవ చేస్తూ జీవితాన్ని బాగా ఆనందంగా గడపాలి అని ఆలోచన కలిగినవాడు గురువుగారు ఏం చేశారు అంటే వీడికి పరిపూర్ణమైన విద్యలు ఇవ్వాలి అనుకున్నారు ఇవ్వాలనుకున్నప్పుడు పరీక్ష చేస్తారు భగవంతుడు కూడా చూడండి మనం ప్రార్థన చెయ్యగానే వెంటనే రాలే మనం చరిత్రలో చూశాం భగవంతుడు కూడా ఏం చేశాడు ప్రహ్లాదుడు నమో నారాయణ అని దండం పెట్టాడు దండం పెట్టగానే రావచ్చు కదా వచ్చి రక్షించవచ్చు కదా రక్షించాడా కొండపై నుంచి పడవేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు మన భాషలో చెప్పుకుంటే అదే విధంగా ఏనుగులతో తొక్కించినా చూస్తూ ఊరుకున్నాడు రాలేదు అని మనం అనుకుంటాం రాకపోతే వాడు అసలు ఎలా బతికాడు చెప్పండి వాడు నమో నారాయణ అంటే వాడు కింద పడుకోనుంటే ఆ ఏనుగు పాదం తెచ్చిపెడితే ఆ పాదానికి వీడి శరీరానికి మధ్యలో ఆ నారాయణుడు తన శక్తిని అడ్డుపెట్టాడు అందువల్ల ఆ పాదం వాడి మీద పడలేదు మనకు లౌకికమైన వ్యవహారంలో చూస్తే అలా ఉంటుంది ఆయన ఎందుకని చూస్తూ ఉంటాడు అని అంటే నీవే తప్ప నితప్పరంబెరుగా అయ్యా నువ్వు తప్పితే దిక్కు లేదు అని అనాలట గజేంద్రుడు కూడా మొసలి బంధిస్తే ప్రార్థిస్తూ మొట్టమొదటి అనుకున్నాడు నాకేం నాకు మహాబలం ఉంది పది లక్షల కోట్ల ఏనుగులకు నేను నాథుణ్ణి నన్ను ఎవరూ ఏం చేయలేరు అనుకున్నారు కాస్త కష్టం ఎక్కువైపోతే అప్పుడు కాస్త దేవుణ్ణి వచ్చి రక్షిస్తే బాగుండు అని ప్రార్థించారు ఇంకా కొంత అయిపోయిన తర్వాత ఏం చేశాడట ఇక వాడికి సాధ్యం కాలే శరీరం పట్టు తప్పింది నీవే తప్ప నితప్పరం పెరుగాని తొడమెత్తే దణం పెట్టాడు అంట అంటే మొదట్లో మనస్సులో నా బలము నా శక్తి నేను అని ఆలోచించి అహంకారం అనేది ఉంది భగవంతుడు పూర్ణంగా హృదయంలో ప్రవేశించలే అందుకోసం భగవంతుడు రాలే ఈ పరీక్షలు అన్నీ పెట్టారు అన్నీ తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి వచ్చి గజేంద్రుడిని రక్షించారు అంటాం ఒక కథలో అలాగే ఆ భగవంతుడు ఇంకా పరీక్ష చేస్తాడు అట్లాగే గురువు యొక్క పరీక్షలు కూడా అట అందుకని భగవంతుడి యొక్క పరీక్షలు చెప్పుకుంటున్నాం ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరిగేటువంటి సందర్భాల్లో ఆయన ఏం చేసిందో తెలుసా ఈ దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తున్నాడని ముందు కాళ్ళు వెలవేసుకుంది అట్లాగే ఈ చేతులు రెండు కూడా ఇట్లా పెనవేసుకొని ఉంచింది అమ్మో ఇంతమంది ఉన్నారే ఈ సభలో నా పొరువేం కావాలి అని ఆలోచించి రెండు చేతులు అలా పట్టుకున్నది కాళ్ళు పెనవేసుకుంది హే కృష్ణా పరంధామా అన్నది రాలే ఆయన కొంతసేపు అయిన తర్వాత మళ్ళా ధ్యానం చేస్తుంటే ఈ కాళ్ళ మెలికలు పోయాయట ఆమెకు తెలియలే ఆ తర్వాత ఇంకా కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత ఈ ఎడమ చెయ్యి భుజం మీద పెట్టినటువంటిది ఉంది ఆ చెయ్యి తీసింది ఈ చెయ్యి తీసింది చివరకు చేతులు ఎత్తి దండం పెట్టింది నీవే తప్పని తప్పరం అని చెప్పినట్టుగా అయ్యా కృష్ణ పరమాత్మ నువ్వే నాకు దిక్కు అన్నది ఇప్పుడు ఏమైంది ఆలోచించండి అప్పటిదాకా కూడా నేను నాకేదో జరుగుతుంది అనే భ్రమలో ఉన్నది ఆమె అంచేత ఎప్పుడైతే ద్రౌపది ఆ స్థితిని దాటి మనస్సు మొత్తం పరమాత్మలో లగ్నం చేసిందో మనస్సు నిండా ఆయనే ఉన్నాడు ఆయన వచ్చి రక్షించాడు అంటే భగవంతుడి యొక్క పరీక్షలు అనేటువంటివి ఈ రకమైనటువంటి విధంగా ఉంటాయి ఆ పరీక్షలు తట్టుకున్నప్పుడు మాత్రం వాడు ఉన్నతమైన స్థితికి మరి అక్షయమైన వస్త్రాలు వచ్చాయా లేవా ద్రౌపదికి ఎవరేం చేయగలిగారు ఏమీ చేయలేకపోయారు అందుకోసం మనస్ఫూర్తిగా మనం అలా చేయాలి అందుకే ఇప్పుడు చూడండి ఉత్తర భారతదేశంలో మీరు ఎక్కడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు దండం పెట్టేటప్పుడు మనమైతే ఇలా చేతులు పెట్టి దండం పెడుతూ ఉంటాం హృదయ సీమకు తెలుస్తాం ఇది కాదనం కానీ రెండు చేతులు ఎత్తి దండం పెడతారు ఇట్లా మీరు జాగ్రత్తగా చూడండి ఉత్తర భారతదేశంలో దేవాలయాల్లో ఎక్కడైనా సరే నమస్కారం చేసేటప్పుడు అలా చేస్తారు అది ఏమిటి అంటే శరణాగతి అంటారు దాన్ని నువ్వు దప్పితే నాకు దిక్కు లేదయ్యా అని చెప్పటం అన్నామే ఆ స్థితిని తెలియజేసేటువంటిదే అది శరణాగతి అనేది అలా చేసినప్పుడు దైవము రక్షించారు అంటే దైవం పరీక్ష చేశారు అదే విధముగా గురువు కూడా శిష్యుణ్ణి అనేక విధాలుగా పరీక్ష చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గురువు దైవము రెండు సమానమైన స్థితి అనుకున్నాం కాబట్టి దైవము యొక్క పరీక్షలు చెప్పుకున్నాం ఇప్పుడు గురువు యొక్క పరీక్షల గురించి ఆలోచిద్దాం మనం చెప్పుకున్నటువంటి విధంగా ధౌమ్యుడి దగ్గర ఈ ఆరుణి అనేటువంటి వాడు ఒక శిష్యుడు విద్యలను నేర్చుకుంటున్నాడు ఇంకా ఈతడికి పరిపూర్ణమైన విద్యలు రాలేదు ఒక పర్యాయం ఏం చేశాడంటే గురువుగారు నాయన మనకు ఆ పొలం ఉన్నది ఆ పొలము దగ్గర వర్షాలకు గట్టు తెగిపోయింది ఆ గట్టు సరిగ్గా వేసి రావాల్సింది అని అతడిని పంపించారు ఈతడు ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తరువాత ఏమైంది ఎంత ప్రయత్నం చేసినా ఎంత బట్టేసినా పోతూ ఉన్నదట ఇలా కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు వాడు బాగా ఆలోచించాడు మా గురువు గారు నీళ్లు పోకుండా జాగ్రత్తగా చూడమన్నారు కదా అనుకొని వాడే అడ్డం పడుకున్నాడట ఎప్పుడైతే అలా నీళ్లు వెళుతున్నాయో ఆ వెళ్ళేటువంటి ప్రదేశంలో అడ్డంగా పడుకునేసరికి నీళ్లు ఆగిపోయాయి అన్నారు ఎందుకు ఆగాయి ఏమంటే అంత మట్టేస్తేనే ఆగలేదే వీడు గురు భక్తి యొక్క ప్రభావము చేత ఆ జలదేవత కూడా సంతోషించి ఆ జలాన్ని అలా ఆపింది మరి వీడు లేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి మా గురువు గారు చెప్పిన మాట నేను చేయలేదు అంటే గురువు యొక్క వాక్యాన్ని ఎలా పాటించాలో చదువుతూ ఉన్నటువంటి సందర్భం సరే సాయంత్రం అయిపోయింది శిష్యులందరూ వచ్చారు కానీ వీడు రాలేదు అప్పుడు ఆ గురువుగారు అడిగాడు ఏమిరా మన వాడు రాలేదు ఏమిటి ఆరుణి అన్నాడు అనగానే వాళ్ళు ఏం చేశారు అంటే గురువుగారు గురువుగారు మీరే కదా వాడిని పొలానికి పంపించారు వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పారు వీళ్ళు సరే వెంటనే గురువుగారు వచ్చారు వచ్చిన తర్వాత నాయన ఏంది నువ్వు ఇలా చేశావు అన్నాడు గురువుగారు నా ప్రయత్నం నేను చేశాను సాధ్యం కాలేదు మీరు చెప్పిన మాటని తప్పకుండా పాటించాలి అందుకోసం ఇలా అడ్డం పడుకోనున్నాను అన్నాడు అప్పుడు గురువుగారు అన్నారు నాయనా నీ భక్తికి సంతోషించాను నీ గురు భక్తి చాలా గొప్పది అంచేత నువ్వు లేచిరా అన్నాడు ఆ మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆరుని అనేటువంటి వాడిని ఉద్దాలకుడు అని అన్నారు అతన్ని అంటే భూమిని ఉద్ధరించుకొని వచ్చినటువంటి స్థితి అలా వచ్చిన తరువాత గురువు గారికి పరిపూర్ణమైన ఆనందం కలిగింది ఎందువల్ల నేను చెప్పిన పని వీడు సక్రమంగా చేశాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే గురువుగారు విద్యలు అనేటువంటిది ఒకటి ఇంకొకటి ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహము అని అంటూ ఉంటాం ఆ గురువుగారు ఒకసారి తల మీద పెట్టి హస్తమస్తక సంయోగము అంటారు దీన్ని అలా మీద పెట్టేశారట నువ్వు సర్వ విద్యావంతుడవు జ్ఞానవంతుడవుతావు అని చెప్పారు అంతే వాడికి సమస్త విద్యలు వచ్చేసేట ఇప్పుడు కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఇప్పుడు ఏం పెద్దగా చదువుకున్నట్టు లేదండి వాళ్ళు బ్రహ్మాండంగా పద్యాలు పాడుతూ ఉన్నారు అదే విధమైన ఉపన్యాసాలన్నీ చదువుతున్నారు ఆయన ఆ చదువుకు ఆయనకు సంబంధం లేదని కొంతమందిని గురించి మనం అనుకుంటుంటాం ఏమంటాము ఇది పూర్వజన్మ సంబంధమైన జ్ఞానం ఆయనకుందయ్యా అందువల్ల అలా జరుగుతున్నది అని అంటాం ఇది పూర్వజన్మలో సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహంతో అలా పొందవచ్చు గురువు యొక్క ప్రసన్నమైన దృష్టి ఆ శిష్యుడి కళ్ళల్లో ప్రసరించింది అందుకనే గమనించండి ఇంకో సందర్భం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటాం స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎలా దర్శించుకోవాలి దేవుడి యొక్క దర్శనం ఎలా చేసుకోవాలి అన్నాడు అబ్బా స్వామివారికి బ్రహ్మాండంగా అలంకారాలు ఉన్నాయి అమ్మవారికి బ్రహ్మాండంగా అలంకారాలు ఉన్నాయి అని మొట్టమొదట ఆ కిరీటాలు ఆ తాలో ఏవి చూడటానికి వీలు ఆ ఆభరణాలు చూడకూడదు పాదాలు మాత్రమే చూడాలి మొట్టమొదట దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము పాదాలే చూడాలన్నట పాదాలు ఎందుకు చూడాలి అన్నారు నీ దాసుయా నీ ధూళి నాపైన ప్రసరించాలి ఒక్క మాట ఆలోచించండి మనం తల ఎత్తి చూశాడు అంటాం స్వామిని చూడాలంటే తలకాయ పైకి ఎత్తాలి వాడు ఎత్తాడు అంటే అహంకారం తల ఉంచాడు అంటే వినయం అందుచేత స్వామి దగ్గర పాదాలు చూడాలి మీ పాదధూళి నాపైన ప్రసరించాలి అని ఆలోచించాలి ఆ తరువాత క్రమంగా స్వామివారి యొక్క ముఖాన్ని సందర్శించాలి అలంకారాలు చూడొద్దు అని మేమేం చెప్పాము చూడవలసిన ఇది ఆ స్వామికి ఏదో మనం అభిషేకము పూజో ఏదో చేశాం ఆ చేసిన దానివల్ల స్వామి పరమానందాన్ని చెంది ఉంటే ఒక్కసారి ఆ నేత్రాలను మనం చూస్తే ఆ స్వామివారి యొక్క దృష్టి మనపై పడితే మనకు ఆనందం అందుకే చూడండి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములు అని మోక్షానికి నాలుగు మెట్లు అని చెప్పారు సాలోక్యము అంటే మామూలు అర్థం చెప్పాలి అంటే భగవంతుడు మనల్ని చూడటం దేవాలయానికి వేల మంది వస్తుంటారు నిన్నెందుకు చూడాలి నిన్న ఒక్కడనే చూడాలా అయ్యా నన్నే చూడని మనం దండం పెట్టుకోవాలట ఎందుకని మీ దయాపూరితమైన దృష్టి నాపై పడాలి ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అందరికంటే నేను భక్తిగా ఉంటే నన్ను చూస్తావు లేకపోతే ఎందుకు చూస్తామండి ఓ సభలో ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మేము ఉపన్యాసం చదువుతూ ఉంటాం ఇందులో మేము చెప్పినప్పుడు విన్నటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు ఇంతమంది వేల మంది ఉన్నా నలుగురునే చూస్తుంటాం ఎందుకని చూస్తూ ఉంటాం వీళ్ళు నేను ఉపన్యాసం చెప్పినప్పుడు నాలుగైదు సార్లు వచ్చారు వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అనుకొని చూశాం ఎందుకంటే కాస్త బంధం ఎక్కువగా ఉంది అట్లాగే భగవంతుడితో బంధం పెట్టుకుంటే ఆయన మనల్ని చూస్తారు ఆ దృష్టి పెడితే మనకు ఆనందం దేవుడు యొక్క దృష్టి ఎలాంటిదో గురువు యొక్క దృష్టి కూడా అలాంటిది అందుకని ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఈ ధౌమ్యుడనేటువంటి మహర్షి గురువుగారు ఆ ఆరుణ్ణి అలా చూచేసరికి నాయన నీవు అద్భుతమైన విధంగా గురుభక్తిని ప్రదర్శించావు నీ గురు భక్తికి నేను పరమానందం చెందాము అని ఒక్కసారి పరమానందంగా శిష్యుడి యొక్క నేత్రాల్లో ఆయన చూపు కలిపాడట ఆ శిరస్సు పైన చేయి ఉంచేశాడు సమస్తమైన విద్యలు వస్తాయన్నాడు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీన్ని బెట్ట ఏమైంది గురువు మనం చెప్పమనంగానే నాకన్నీ చెప్పు చెప్పు అని అంటానికి లేదు మనల్ని పరీక్ష చేస్తారు ఆ పరీక్షల్లో తట్టుకొని నిలబడినప్పుడు మనం సమస్తమైన విద్యలు పొందవచ్చు అని ఇతడు యొక్క చరిత్ర ఇంకొక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడి పేరు ఉపమన్యువు అనేటువంటి వాడు ఈ ధౌమ్యుడు యొక్క శిష్యుడే మరి వీడిని ఎలా పరీక్ష చేశాడు అని అంటే ఆయనకు ఆవులన్నీ ఉన్నాయట నాయన నువ్వు ఆవులన్నీ జాగ్రత్తగా కాసుకొని రావాల్సింది అన్నారు అనగానే వీడేం చేశాడు ఎప్పుడో పొద్దున బయలుదేరాలి కదా వాళ్ళకేమిటి అంటే ఒక చిన్న నియమం కూడా ఒకటి ఉంది గురువుగారి దగ్గర చదువుకుండేటువంటి సందర్భాల్లో భిక్షావందనం చేసి పదార్థాలు తీసుకొని తినాలి అని శాస్త్రం అందుచేత ఈయన వేదాది విద్యలు నేర్చుకుంటున్నాడు ఆ ఇళ్లకెళ్ళి ఆ భిక్ష తీసుకొని వచ్చి ఇతడు భోజనం చేయాలి అందుకని పొద్దున్నే గురువుగారు ఆవులు దోలుకొని పోవాల్సింది అని చెప్పారు కాబట్టి మధ్యాహ్నానికి ఎక్కడికో చేరి ఆ భిక్ష తెచ్చుకొని పదార్థాన్ని తింటూ ఉన్నాడు వాడు మళ్ళీ బాగా బలంగా ఉన్నాడు నీరసంగా లేడు సాయంత్రానికి అలా ఇంటికి వస్తూ ఉన్నాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత గురువుగారు చూశాడు వీడికి ఆహారాన్ని నేను పెట్టడం లేదు కదా వీడు బలంగా దృఢంగా ఉన్నాడేమిటి అని ఏరాబాయ్ ఏమిటో నువ్వు ఇంత బలంగా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు అన్నాడు ఏం లేదు గురువుగారు నేను ఆవులన్నీ అక్కడ ఉంచేసి భిక్షకు వెళ్ళి ఆ భిక్ష తెచ్చుకొని తింటున్నాను అన్నాడు అనగానే గురువుగారు అన్నాడు ఇక్కడ ఇంకో నియమం ఒకటి ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి విధానం గురు పరంపరలో ఉన్నటువంటివి ఏం చెప్పారు ఆ భిక్ష తెచ్చిన తర్వాత ముందు గురువుగారికి చెప్పాలన్నట అయ్యా గురువుగారు నేను ఈ భిక్ష పదార్థం తెచ్చుకున్నాను అంటే గురువు గారు అనుమతిస్తే అతడు తినాలి అంటే గురువు యొక్క అనుమతితో తినాలి అప్పుడు గురువుగారు అన్నాడు నాయన నువ్వు భిక్ష తెచ్చుకున్నావురా ఈ వాడి నా అనుమతి తీసుకోలేదు అందుకని నాకు ఇవ్వు అన్నారట సరే అయిపోయింది ఆ భిక్ష తెచ్చాడు గారికి ఇచ్చాడు మొదటి భిక్ష తెచ్చుకునేది గురువు గారికి ఇచ్చాను కదా మళ్ళా నాకు ఆకలి అన్న ఉద్దేశం చేత మళ్ళా భిక్షకు బయలుదేరాడు రెండోసారి భిక్ష తీసుకొని వచ్చేసి మళ్ళా తింటున్నాడు మళ్ళా గురువుగారు అడిగాడు సాయంత్రం ఎర్రా నాయనా ఏమిటి నీకేమి నీరసమేం కనపట్టలేదు ఏం చేస్తున్నావు అన్నాడు గురుగారు మీరు చెప్పారు కదా మీరు చెప్పినట్టుగా మొదటి భిక్ష ఏమో మీకు ఇస్తున్నాను రెండవ భిక్ష నేను తీసుకొని వస్తున్నాను అది చేయటానికి వీలు లేదు నువ్వు మొదటిసారి భిక్ష తీసుకోవాలి ఇంకోడు ఎవడైనా అట్లా అడుక్కుండేవాడు ఉంటే వాడికి నువ్వు ఇబ్బంది కలిగించినట్టు కదా అది తీసుకోవడానికి వీలు లేదు అన్నాడు సరే గురువుగారు చెప్పాడు కాబట్టి ఇంక భిక్ష మానేశాడు చూశాడు వీడింతవరకు నిలబడ్డాడు మళ్ళీ కొంతకాలం అయింది మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత గురువుగారు ఏం చేశాడు అని అంటే ఏ నాయన నువ్వు రెండోసారి భిక్ష వద్దంటే మానేశావు మళ్ళీ దృఢంగా ఉన్నావు నీ కళ్ళల్లో నీరసము అది ఏమీ కనపట్టలేదే ఏమిటి నీ యొక్క స్థితి నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్న వేశారు అయ్యా గురువుగారు మీరేమీ తినొద్దన్నారు కదా భిక్షవి అని చేత నేను ఒక్క పని చేశానండి ఈ ఆవులు ఉన్నాయి కదా ఆవులు పాలు ఇస్తున్నాయి ఆ పాలు తాగాను అన్నాడు అనగానే వెంటనే గురువుగారు ఏం చేశాడంటే నువ్వు పాలు తాగావు బాగానే ఉన్నది ఈ పాలు ఎవరికివ్వాలి ఆ దూడలకు ఉన్నటువంటిది ఆ దూడలకు ఇవ్వవలసినటువంటి పాలు నువ్వు తాగావు కాబట్టి నువ్వు చేసినటువంటి పని సరైనటువంటిది కాదు అన్నారు అనగానే మళ్ళా పాలు తాగటం మానేసి అంటే చూడండి గురువుగారు ఏది తప్పిది అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు మళ్ళా కొంతకాలం అయిపోయింది మళ్ళా కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా దృఢంగా ఉంటే అబ్బాయి ఏం చేస్తున్నావో పాలు కూడా తాగట్లేదు కదా అన్నాడు ఏం లేదండి దూడలు పాలు తాగితే ఆ నొరగా అనేటువంటి ఆ నురగే తాగుతున్నాను అన్నాడు ఇది కూడా నువ్వు చేస్తున్న తప్పేరా ఆ నురగతోటి సహా నువ్వు తాగుతున్నావని అని వదిలేస్తున్నాయి అంచేత అది కూడా తాగొద్దు అన్నాడు మానేశాడట అప్పుడు గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వాడిపైన ప్రసరించింది అంటే చెప్పిన మాటలన్నీ సక్రమంగా పాటించాడు ఇంకా చివరకేం చేశాడు అని అంటే వాడి పరిస్థితి ఏమైంది ఏమీ తినొద్దంటున్నారు ఏం తినాలో అర్థం కాక జిల్లేడు ఆకులు తిన్నాడు తర్వాత వాడి కళ్ళు పోయినాయి అప్పుడు ఆ పాలవి పడి బావిలో పడిపోయాడు గురువుగారు విషయం తెలుసుకొని వాడి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత నాయన ఏం చేస్తున్నావు నీ యొక్క పరిస్థితి ఏమిటి అని అడిగితే గురువుగారు మీరు చెప్పారు కదా ఇదిగో ఇట్లా ఉన్నాను ఇక్కడ పడి ఉన్నాను అన్నాడు ఆ శిష్యులు అందరూ చెప్పారు అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే నువ్వు అశ్వనీ దేవతలను ప్రార్థించు అని చెబితే వాడు అశ్వనీ దేవతలను ప్రార్థిస్తే వారి యొక్క అనుగ్రహం చేత వాడికి నేత్రాలు వచ్చేసాయి సమస్తమైన విద్యలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో రావటం జరిగింది ఇదే విధంగా గురువుగారు మళ్ళా అతన్ని కూడా ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది నాయన నువ్వు విద్యావంతుడివి సకల విద్యలు నీకు సమకూరుతాయి అని ఆ గురువు అనుగ్రహించటం అనేది జరిగింది ఈ విధంగా ఈ రెండవ శిష్యుడు కూడా ఈ మార్గాన్ని అవలంబించటం అనేటువంటిది జరిగింది ఇక మూడవ వాడు ఉన్నాడు వాడు వేదుడు అనేటువంటి వాడు వీడి పని ఏమిటి అంటే వీడికి పెద్దగా చదువు ఏమి వంట పట్టట లేదట మనకు లోకంలో కూడా ఉంటారుగా గురువుగారు అందరికీ పాఠం సమానంగానే చదువుతారు కొంతమంది మాత్రం బాగా గ్రహిస్తారు కొంతమంది మాత్రం ఏమి పట్టదు ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు అన్న విధంగా ఉంటారు ఈ వేదుడు అనేవాడు ఒక రకంగా చూసినట్టయితే విద్యలు చెబుతూ ఉన్నారు గురువు కానీ వీడికి బాగా ఎక్కనటువంటి పరిస్థితి దానికి వీడేమి లక్ష్యము లేనివాడా తెలివి వాడంటే తెలివి వాడు కాదు ఇది పూర్వజన్మ సంబంధమైన దోషం కూడా కొంత ఉంటుంది అందుకే పూర్వదత్తాచయా విద్య పూర్వదత్తంచనం పూర్వదత్తాచయా నారి అగ్రే జన్మని జన్మని పూర్వ జన్మలో ఏ విద్య పొందటానికి తగిన పుణ్యం చేశావో ఆ విద్య నీకు వస్తూ ఉంటుంది అట్లాగే జన్మలో ఎంత ధనం పొందటానికి తగిన పుణ్యం చేశావో ఆ ధనం వస్తూ ఉంటుంది పూర్వజన్మలో ఏ స్త్రీని పొందడానికి పుణ్యం చేశావో ఆ స్త్రీకు నగలి నీకు లభిస్తూ ఉంటుంది ఇది పరంపరగా వచ్చేటువంటిది అంచేత పూర్వజన్మలో వీడికి ఏదో కొంత దోషం ఉంది ఆ దోషాన్ని మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది మనకు ఒక వస్త్రం ఉంది బాగా తెల్లగా ఉన్నది కానీ మనం ఎక్కడో వెళ్ళినప్పుడు అంత మసి అయిపోయింది మసి అయిపోయింది కదా అని వస్త్రాన్ని తీసి పారేయం కదా దాన్ని బాగా శుభ్రంగా ఉతికి మళ్ళీ బ్రహ్మాండంగా తయారు చేసుకొని మళ్ళీ ఆ ప్రకాశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా ఉంటుంది కదా అదే విధముగా వీడికి పూర్వజన్మ సంబంధమైన దోషం వల్ల కొంత విద్య వీడికి వంట బట్టనటువంటి స్థితి ఉన్నదట వీడికి చేతనైంది ఏంది అని అంటే ఆ గురువు గారి దగ్గర పొదుగులు సేవ చేయటమే మొదలుపెట్టారట ఆ చేసిన సేవకు గురువు సంతోషించాడు ఈతడికి కూడా సమస్తమైన విద్యలు సమకూరటం జరిగింది ఇప్పుడు మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ ముగ్గురి వల్ల కూడా మనకి ఏమిటి లభించినటువంటిది అంటే గురు సేవ ప్రధానమైంది ఆ సేవ ద్వారా వారు ఉత్తమమైన స్థితి పొందారు మనందరము కూడా మన గురువులను సరైన విధముగా సేవించి గురు అనుగ్రహాన్ని అంతా కూడా మనం పొందుదామండి అదే విధముగా ఈ గురువు యొక్క విశేషాలు మనం చెప్పుకున్నాం తరువాత చెప్పుకుండేటువంటి వృత్తాంతంలో ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మ తెలుసుకున్నట్టయితే మనకు విద్యలన్నీ లభించటం జరుగుతుంది స్వస్తి